సిక్కులు ప్రభుత్వ కళాశాల అదనపు సీట్ల లబ్ధిని విద్యార్థులు పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. భవనాలు లేక గతేడాది ప్రవేశాలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఆ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో యుద్ద ప్రాతిపదికన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం వైద్య కళాశాల 2008లో ప్రారంభమైంది. 100 సీట్లు ఉన్న ఈ కళాశాలకు 2 ఏళ్ల క్రితం భారతీయ వైద్య మండలి 50 అదనపు సీట్లు కేటాయించింది. అదనపు సీట్లకు తగ్గట్లుగా భవనాలు లేకపోవడం వల్ల కొత్త సీట్లకు ప్రవేశాలు ఇవ్వలేదు. ఈ ఏడాది నుంచి 50 అదనపు MBBS సీట్లు అమలు చేయాలనే ఉద్దేశంతో యుద్ద ప్రాతిపదికన భవనాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం సమీపంలో 5 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు వసతితో పాటు సమావేశ మందిరం, సెంట్రల్ లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పించేలా నిర్మాణాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అదనపు సీట్లకు సంబంధించి వసతి, మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి 60 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇందులో 43 కోట్ల రూపాయలను భవనాల నిర్మాణానికి, 17 కోట్ల రూపాయలు వైద్య పరికరాల కొనుగోలుకు కేటాయించారు. టెండర్లు పూర్తి చేయడంలో జాప్యం వహించడం వల్లే పనులు ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ఏడాది పెంచిన 50 సీట్లు భర్తీ అవుతాయా లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే కలెక్టర్ నివాస్ స్పందించి అధికారులతో చర్చించి పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకున్నారు. పనులు వేగంగా అవుతున్నాయని, వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వసతి కల్పిస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. మాకు ఈ ఇయర్ 150 సీట్స్ శాంక్షన్ అయ్యాయి. ప్రస్తుతానికి మాకు హాస్టల్స్, లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ, లెక్చర్ హాల్స్, హాస్టల్స్ కడుతున్నారు. మాకు ఈ ఇయర్కి కొంచెం మేము ఏపీఎస్ఎం ఎడిసి వాళ్ళకి ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ పనులు అవి స్టార్ట్ చేశారు. ఈ ఇయర్కి మాకు పిల్లలు వచ్చే టైంకి ఒక బ్లాక్ రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఈ గారు చెప్పారు. ఏపీఎస్ఎం ఎడిసి మొన్న కలెక్టర్ గారిని కూడా మీట్ అయ్యి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏపీఎస్ఎం ఎడిసి వాళ్ళని కొంచెం తొందరగా చేయమని చెప్పి సో వాళ్ళు ఒక బ్లాక్ తొందరగానే చేస్తున్నారు, ఫాస్ట్గానే చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ అవుతుంది. వైద్య విద్య బోధనకు అవసరమయ్యే భవన నిర్మాణాలు వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. భవన నిర్మాణాల నాణ్యతలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఎంసీఐలో నామ్స్ ప్రకారం మళ్ళీ బిల్డింగ్స్, ఎక్విప్మెంట్ రెండింటి కలిపి 60 కోట్లు ఇచ్చారండి. దీంట్లో ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ 100కి ఉన్నాయండి. దీని డెఫిషియన్సీస్కి 150కి ఉన్న డెఫిషియన్సీస్కి మనకి ఏంటంటే మెయిల్ కావాల్సింది వీళ్ళు కాలేజ్ అండ్ లైబ్రరీ. ఇప్పుడు ఉన్న ఈ వర్క్ జరుగుతుంది G+3ది. తర్వాత మనకి మెయిల్ రెసిడెంట్స్, దీని మీద వాళ్ళకి ఫిమేల్ రెసిడెంట్స్ వాళ్ళు 2 ఫ్లోర్స్ కడుతున్నారు. తర్వాత గర్ల్స్ హాస్టల్కి సరిపోవట్లేదు 150కి సరిపోతుంది. ఆడిటోరియం రెనోవేషన్స్ ఉందండి. ఇంకా కొద్దిగా ఉన్న మిగిలిన అమౌంట్స్ తోటి ఇంటర్నల్ రోడ్స్ ఎక్స్పాన్షన్స్, ఇంకా తర్వాత రిక్వైర్మెంట్స్, క్వార్టర్స్కి ఏమిందంటే సరిపోవట్లేదు అని అన్నారు. ఆ క్వార్టర్స్కి మీరు ప్లేస్ చూపిస్తే మళ్ళీ కడతాం. వచ్చే సంవత్సరం మే నాటికి పనులు పూర్తి చేసి భవనాలను అప్పగిస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.